నెల్లూరు నారాయణ హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అవగాహన ప్రత్యేక హార్ట్ చెకప్ ప్యాకేజీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి, గుండె వైద్యులు డాక్టర్ ఎస్ రాజ్ కుమార్, తిలక్ కుమార్ రెడ్డి, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్లతో కలిసి ప్రత్యేక హార్ట్ చెకప్ వాల్ పోస్టర్ ను డాక్టర్ పెంచలయ్య ఆవిష్కరించారు. డాక్టర్ పెంచలయ్య మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది హార్ట్అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఈ 5 రకాల జబ్బులతోనే చనిపోతున్నారని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కనీసం 7 గంటల పాటు నిద్రించడంతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులు శ్రీనివాసరెడ్డి, రామ్ కుమార్ రెడ్డి, తిలక్ కుమార్ రెడ్డి, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ బి హరిప్రసాద్లు మాట్లాడారు. హార్ట్అటాక్ వచ్చినప్పుడు గుండె వైద్యులు నిరంతర సేవలతో ఎంతమంది ప్రాణాలను కాపాడతారని, వారి సేవలకు గుర్తుగా వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నారాయణలో ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావడం జరిగిందన్నారు. 4000 విలువ చేసే పరీక్షల్ని కేవలం 1200 రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశం సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కాంత్, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ టిఆర్ ద్వారకనాథ్, ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా జీవితంలో పరిగెత్తుతున్నారు, ఎవరు కూడా జీవించడం లేదు, అందరూ పరిగెత్తున్నారు. పరిగెత్తిన దానివల్ల మనకి వచ్చింది ఏంటంటే జబ్బులు ఎక్కువైపోతున్నాయి. మనకి ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా చనిపోయే జబ్బులు 5. ఒకటి హార్ట్ అటాక్, 2 బ్రెయిన్ స్ట్రోక్, 3 డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్. ఈ 5 రకాల జబ్బుల వల్ల ప్రపంచంలో సగం మంది చనిపోతున్నారు. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ పెట్టుకోవాలంటే మనం పూర్వకాలానికి వెళ్ళాలి. అంటే ఈ వెహికల్స్, వాహనాలు, టూ వీలర్లు, కార్లు, ఆటోలు, రిక్షాలు ఇన్ని కాకుండా నడక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ప్రతి వ్యక్తి రోజుకి కనీసం 30 నిమిషాలు, అర్ధగంట సేపు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది, ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి, ముఖ్యంగా హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది అనేది మనకి చరిత్ర చెప్తున్న సత్యము. అలాగే పొగాకు వాటి ఉత్పత్తులు జోలికి పోకూడదు, 1. 2, బీపీని కంట్రోల్లో ఉంచాలి, షుగర్ని కంట్రోల్లో ఉంచాలి. 3, నెక్స్ట్ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, రోజుకి 7 గంటలు నిద్రపోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ హృదయ సంబంధ వ్యాధుల గురించి ఎప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉండి ముందుండి ఆ గోల్డెన్ అవర్ టైంలో మనకేదో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ముందుండి మన ప్రాణాలు కాపాడే వ్యక్తులు కార్డియాలజిస్టులు, ఈ హృదయ సంబంధ వ్యాధి నిపుణులు, వీళ్ళకంటూ ఒక దినం ఉండడం అనేది చాలా అసహ్యమైన వ్యవహారం. సో ఈ హృదయం అనే గుర్తు మనకి లైఫ్నే కాకుండా ట్రీట్మెంట్ని కూడా, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా గుర్తు చేస్తుంటుంది. ఆ లాస్ట్ మినిట్లో మనం హార్ట్అటాక్తో వచ్చినప్పుడు ఆ 10-15 మినిట్స్లో వాళ్ళు చేసే సేవ ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది. ముఖ్యమైన వ్యాధుల్లో, ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటి ఈ హృదయ సంబంధమైన వ్యాధి. దీనికి మన కార్డియాలజిస్ట్ చేసే సేవ అనేది మర్చిపోలేదు. ఆ 10-15 మినిట్స్లో కూడా అంటే మనకి సేవ చేయకపోతే ప్రాణాలు పోయిపోతే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు చేసే సేవలు మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ వాళ్ళ సేవలు గుర్తించుకుంటూ, ఎందుకంటే హృదయంలో అతి ముఖ్యమైన అంగం, చాలా అంగాలు ముఖ్యమైనవే కానీ హృదయం అనేది అతి ముఖ్యమైనది. అది రక్తాన్ని సరఫరా చేస్తే అన్ని అంగాలు సరిగా పనిచేస్తాయి. దాన్ని కాపాడే వ్యక్తులకి ఒక దినమని పెట్టుకొని దాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినటువంటి మన సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి గారి ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు అందరికి శుభాకాంక్షలు. సో ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ టు నో హార్ట్.
సో మన గుండె గురించి దట్ ఇస్ మన హార్ట్ గురించి మనము అటెన్షన్ పే చేసుకొని మనము దాన్ని వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద హార్ట్ సో దానికి ఫస్ట్ ఎయిడ్ అంటే నో యువర్ నంబర్స్ దట్ ఇస్ పల్స్ రేట్లో ఏమైనా తేడా ఉంటే ఎక్కువ లేకపోతే తక్కువ ఉంటే అది మనం చూపించుకోవాలి బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ నంబర్ హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అంటాము సో దాన్ని మనము గుర్తుపెట్టుకొని కరెక్ట్గా టైంలో ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవాల్సి చాలా ఇంపార్టెంట్ మూడవది ఏంటంటే రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి సో అట్లీస్ట్ మనం కరెంట్ రికమెండేషన్ చూస్తే వారానికి 150 నిమిషాలు మనము ఎక్సర్సైజ్ చేసుకోవాలి అది మనం రోజైనా చేసుకోవచ్చు లేకపోతే స్ప్రింట్ చేసి వారానికి 3 లేకపోతే 5 సార్లు చేస్తే కూడా మంచిది సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మళ్ళీ అదే చెప్తాను యూజ్ హార్ట్ నో యువర్ హార్ట్ టేక్ కేర్ ఆఫ్ ద హార్ట్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో అందరూ వీఆర్ ఆల్ రెడీ టు ప్రొవైడ్ సర్వీసెస్ ఫర్ యూ అండ్ హెల్ప్ యూ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ సో ఈ సర్వీసెస్ని మీరు అన్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరికతో సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వరల్డ్ హార్ట్ డే విని మనము ప్రతి గుండె వ్యాధి ఉన్న వాళ్ళే కాకుండా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు అంటే గుండె నొప్పి ఆయాసము గుండె దడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అసలు ఫస్ట్ మనకి ఇట్లా వచ్చినప్పుడు కొందరు ఏంటంటే మ్యాక్సిమం ఇది గ్యాస్ ట్రబుల్ అది ఇది అని అపోహతో తిరుగుతూ ఉన్నారు సో అలా కాకుండా మీ గుండె నొప్పి అట్లా రాగానే వెంటనే వచ్చి కన్సర్న్ గుండె డాక్టర్ చూపించుకొని అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి మనకి ఉన్నది గ్యాస్ ట్రబుల్ గుండె ప్రాబ్లమా ఏంటి అని క్లియర్ చేసుకుంటున్నారు చాలామంది వాళ్ళ వాల్యుబుల్ లైఫ్ని ఎమర్జెన్సీ గురించి ఇబ్బంది పడుతున్నారు సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా మీకు గుండె నొప్పి రాగానే వెను వెంటనే ఎమర్జెన్సీకి రాగానే ఫస్ట్ ఆ గోల్డెన్ అవర్లో వచ్చిన మీ గుండె నొప్పి వచ్చిన ఎంత వీరంత త్వరగా రాగా మనం ఇక్కడ ఈసీజీ గుండె స్కాన్ రక్త పరీక్షలు అన్నీ తీసి మీకు హార్ట్ అటాక్ అని మనం నిర్ధారిస్తే వచ్చిన అరగంటలోపే మనం క్యాత్లర్ని షిఫ్ట్ చేసి యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ ఇలాంటివి చేయడం జరుగుతుంది దాన్ని వినియోగించుకోవచ్చు సో ఇది ఎమర్జెన్సీ బేసిస్ వాళ్ళకి ఇలా కాకుండా గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయా లేదా అని స్క్రీన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఈ ఫుడ్ కాలంలో అట్లీస్ట్ 40 ఏళ్ల పైబడిన వాళ్ళు బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు అంటే ఆల్రెడీ వీళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కానీ ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి గుండె జబ్బులకి సో ఇలా వచ్చే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి గుండెకి సంబంధించిన టెస్ట్ అన్నీ తీసుకొని సో ఏమి ఇబ్బంది ఉంది అని పరీక్షలు నిర్ధారించుకొని అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ లేదా యాంజియోగ్రామ్ ఇలాంటివి తీసుకోవడం గుండె వైద్యుల నిపుణుల సజెషన్స్ మేరకు చేసుకోవడం మంచిది సో మనం ఈ గుండె వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్ నందు మంచి ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరిగింది స్క్రీనింగ్కి యాంజియోగ్రామ్కి సో ఇవన్నీ చక్కగా మీరు వినియోగించుకుంటే మీకు ఉపయోగపడుతుంది మన దగ్గర నారాయణ హాస్పిటల్లో డాక్టర్ రామ్ కుమార్ గారు కార్డియాలజిస్టు సో పేస్ మేకర్ స్పెషలిస్టు మన జిల్లాలో కూడా ఎవరు లేరు అలాగే డాక్టర్ తిలక్ కుమార్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు సో వీళ్ళిద్దరు కేర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సదుపాయం ఉంది సో గుండె నొప్పి ఉన్న వాళ్ళకి క్రిటికల్ కేర్ 24 అవర్స్ చూసుకునే నిపుణులు ఉన్నారు క్రిటికల్ కేర్ నిపుణులు ఉన్నారు భరత్ కుమార్ రెడ్డి సో వీళ్ళందరి సమిష్టి కృషితో సమిష్టి సహకారంతో గుండెకి సంబంధించిన అన్ని సేవలు ఇక్కడ ఆరోగ్యశ్రీలో కూడా ఉచితంగా లభిస్తున్నాయి ఎస్పెషల్లీ ఈ 1 మంత్లో ఈ 29 నుంచి 1 మంత్ ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ 2 ప్యాకేజీలు ఏర్పాటు చేసాం హార్ట్ స్క్రీనింగ్ ప్యాకేజ్ ఒకటి యాంజియోగ్రామ్ ప్యాకేజీ హార్ట్ స్క్రీనింగ్ ప్యాకేజీలో 1200 రూపీస్కే హార్ట్కి సంబంధించిన అన్ని టెస్టులు ఫ్రీగా చేసి దాన్ని స్క్రీన్ చేసి ఫ్రీ కన్సల్టేషన్తో డాక్టర్స్ మీకు సలహాలు ఇస్తారు సో యాంజియోగ్రామ్ ప్యాకేజ్లో అన్ని టెస్టులతో పాటు సూచించిన వారికి డాక్టర్లు సూచించిన వారికి యాంజియోగ్రామ్ కాబట్టి దానికి సంబంధించిన స్టెంటింగ్ అయితేనేమి అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తారు సో ఈ సదుపాయాన్ని ఈ నెల రోజులు ఈ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.